భారతీయ రైల్వేలది ఘన చరిత్రే కాని ఆర్థిక పరిస్థితి మాత్రం ఏం బాగోలేదన్నారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. రైల్వేల ప్రస్తుత పరిస్థితికి కారణం కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోకపోవడమేనంటూ నేపాన్ని గతం మీద నెట్టివేశారు. మేడం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థర్స్ట్ ఎయిట్ ఏరియా ఇస్ రిసోర్స్ మొబిలైజేషన్. మేడం, రైల్వే ఈజ్ రిసోర్స్ టై. దిస్ ఇస్ అన్సస్టైనబుల్. లేట్ అలోన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దెర్ ఇస్ నాట్ ఈవెన్ లెఫ్ట్ ఫర్ డిప్రిసియేషన్. కన్వెన్షనలీ వి ఆర్ లుక్డ్ ఫర్ గ్రాస్ బడ్జెట్ సపోర్ట్ ఓన్లీ ఫ్రమ్ వన్ సోర్స్, ఫ్రమ్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ. బట్ దిస్ బిజినెస్ యాజ్ యూజువల్ ఈజ్ నెవర్ వయబుల్ నాట్ నెసెసరీ. కేంద్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యానికి అనుగుణంగా ఆర్థిక స్వావలంబన దిశగా రైల్వేలను నడిపించాలంటే ముందస్తు వ్యూహం కావాలని, ముందుగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే బోర్డులో ఫైనాన్సింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇట్ ఇస్ ప్రపోజ్ టు సెట్ అప్ ఎ ఫైనాన్సింగ్ సెల్ ఇన్ ద రైల్వే బోర్డ్ టు మేక్ ష్యూర్ దట్ వి రేజ్ అడిషనల్ రిసోర్సెస్ విత్ టేకింగ్ అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఈవెన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఫర్ ఫైనాన్సింగ్ రెమ్యునరేటివ్ ప్రాజెక్ట్ త్రూ మార్కెట్ బోరింగ్, ఇట్ ఇస్ ఇంటెండెడ్ టు ట్యాప్ లో కాస్ట్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ ఫండ్స్, మల్టీలాటరల్ అండ్ బయోలాటరల్ ఏజెన్సీస్ విచ్ కెన్ బి సర్వీస్ త్రూ ఇంక్రిమెంటల్ రెవెన్యూస్. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్ లో ప్రణాళిక కేటాయింపులను 111 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇది 2014-15 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ కు 52% అదనం. ఈసారి ప్రణాళిక కేటాయింపుల్లో 41.6% కేంద్రం నుంచి సమకూరేవైతే మరో 17.8% అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు సురేష్ ప్రభు చెప్పారు. The size of the plan budget has gone up by 52% from rupees 65,798 crores to 111,000 crores in 2015-16. The support from central government constitutes 41.6%. The total plan budget internal generation is 17.8%. కొత్తగా ప్రతిపాదించిన కోస్టల్ కనెక్టివిటీ కోసం 2,000 కోట్లు కేటాయించారు. మరో 4 మార్గాల్లో బీఓటీ ప్రాతిపదికన చేపట్టే థర్డ్ లైన్ నిర్మాణం కోసం 2,500 కోట్లు కేటాయించారు. We propose to launch project worth 2,500 crores through BOT annuity route. This includes Vardhan-Nagpur third line, Kazipet-Vijayawada third line, Bhadrak-Nargudi third line and Bhuj-Nalia gauge conversion. ప్రయాణికుల భద్రత కోసం 3,438 లెవెల్ క్రాసింగ్ల వద్ద కాపలా గేట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనికోసం 6,750 కోట్ల రూపాయలు చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో నెట్వర్క్ విస్తరణ, రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు మొత్తం 8.5 లక్షల కోట్లు వెచ్చించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మంత్రి ప్రకటించారు. A broad indicative 5-year investment plan is attached as annex 1 to this speech. Pending lo unna vandaladi projectulanu poorthi chesendeku aarthika vanarulu leka kunarellutunna bharatiya railway vyavasthaku ee sari kuda arokara nidule dikkayyayi. Munduku sagi sagaka railway line lanni surveylaku pranalikalake parimitam avutunnayi.